ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో కరప మండలం గొర్రెపూడి గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన యనమదల వెంకటలక్ష్మి దొరబాబు ఈ రోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి వారి స్వగృహం నందు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. సందర్భంగా మాజీ శాసనసభ్యులు వారిని శాలవతో సత్కరించి అభినందించడం జరిగింది. ఎన్నికల కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త నాయకుని కలుపుకుని భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసి చంద్రబాబు నాయుడిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసే వరకు కష్టపడాలని సందర్భంగా వారికి సూచించడం జరిగింది. కార్యక్రమంలో నాయకులు వై సుకుమార్, ఒలేటి సూర్యనారాయణ, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎంపీటీసీలు లెక్కింపు జరగటం, గతంలో నామినేషన్స్ ఎలక్షన్స్ జరిగి చాలా కాలం కాస్త ఓటు గొడవల వల్ల లెక్కింపాల్సి ఉండటం, ఆ లెక్కింపాల్సిన తదుపరి ఇటీవల మరి రూపకితో చేయటం జరిగింది. ఇది అందరికీ కూడా తెలిసినదే, మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ వారి ఎలక్షన్లో నామినేషన్ టైమ్నప్పుడు చూపిస్తున్న పద్ధతి అధినాయకుడికి నచ్చక రాష్ట్రం అంతా కూడా వినయనమస్తే చేసుకుందాం, ఏనయ్యానో భయ్యానో పోలీస్ వ్యవస్థను భయపెట్టి అలా పెట్టి అలా పెట్టని వ్యాపారాల మీద దెబ్బపెట్టి ఏదో ఒక విధంగా వినయనమస్తే చేసుకుందాం అన్న పెద్ద ఆపత్రయం ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయట్లేదు అని చెప్పడం జరిగింది.